ఇవన్నీ పద్ధతులు కారణం. మన పక్కకున్న చైనా ఎక్కడికి పోయింది, మనం ఎక్కడున్నాం? మన కళ్ళ ముందే నాశనమై నాగసాకి యోసిమ బాంబు దెబ్బలు తిన్న జపాన్ ఎక్కడికి పోయింది, మనం ఎక్కడున్నాం? అవి ఏం పట్టవు, అవి వినద్దు మనం. అధ్యక్ష ఎవరు ఎవరు మంచుకున్నారు అధ్యక్ష, వీళ్ళ పరిపాలన, వీళ్ళు అద్భుతమైన 51 ఏళ్ళు వీళ్ళే కదనండి, 16 ఏళ్ళు టీడీపీ ఇక్కడ. నేను అన్నా లేనని, నేను ఉన్నానని కదా జెండా ఎగిరేసింది. నేను ఉన్నా కాబట్టి తిరుగుబాటు చేసిన, నేను లేకపోతే ఇది కూడా లేపవు, నేను లేకపోతే ఇది కూడా లేపోనండి, ఇది చెప్పేవాడు కూడా లేపవు. ఇంకా మీ దుకాణం నడుతుండే, అదే కదా మీ బాధ. నేను లేకపోతే నిలదీసి ఉండవాడా అండి, ఉన్నారు మేము లేకపోతే. మీరు మాట్లాడినారు, మీరా మాకు చెప్పేది అధ్యక్ష? మీరు మాట్లాడుతున్న బాధ కలుగుతారు అధ్యక్ష, వీళ్ళనండి మాట్లాడేది మా మీద. అనేక పర్యాయాలు చిత్తు కాగితంలాగా మా పదవి వదిలిపెట్టి కొట్టాడింది మేము. ఇదే సభలో ఇప్పుడు నేను నిలబడ్డ స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఇయ్యా అన్న సమయంలో వీరు మంచిగా తమరు కూర్చున్న చైర్లో డిప్యూటీ స్పీకర్ వర్ధిల్లింది బట్టి విక్రమార్క గారు. నిజం కాదా, నిజం కాదా అండి, వాస్తవం కాదా? ఇదే శ్రీధర్ బాబు గారు మంత్రిగా వర్ధిల్లలేదా, నిజం కాదానండి, వాస్తవం కాదా? మమ్మల్ని మీరు అనేది, మమ్మల్ని అనండి మీరు అనేది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడతారండి మా మీద, వీళ్ళ మా మీద మాట్లాడేది. వాస్తవాలు చెప్తుంటే వినాలా, ఎందుకండి వారు ఇంతకు ముందే సార్ నేను నా ఛాంబర్లో కూర్చొని వింటున్నా, సార్ నా ఛాంబర్లో కూర్చొని నేను వింటున్నా. ఎస్సీ సప్లాన్ తెచ్చిందే నేను డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చున్నా, వారే చెప్పింది. నేను అదే టైం నేను చెప్తున్నా, మీరు డిప్యూటీ స్పీకర్గా కూర్చున్నది మీరే కదా, ఆ రోజు మీరు లేరు ఆ డిప్యూటీ స్పీకర్, నేను చెప్పింది తప్పేంది అధ్యక్ష. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అన్పార్లమెంటరీ, ఐఎమ్ ఓన్లీ గోయింగ్ బై ఫ్యాక్ట్స్. అప్రాపరేషన్ మీద మాట్లాడుతున్నా సార్ నేను, అప్రాపరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ గారు ఏదైతే సమీక్ష చేసినారో దాని సమీక్ష పద్ధతిని నేను దాన్ని అనుసరించే మాట్లాడతాను, వేరే మాట్లాడలేను సార్. అప్పుల గురించి వారే ప్రస్తావించారు, చెప్పాలన్న పరిస్థితి, అసలు అప్పులు తీసుకునే పరిస్థితి ఎందుకు ఉండాలా సార్? ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్.